పాఠశాల పూర్తి బాధ్యత తీసుకొని ఏర్పాటు చేసిన మన చీరాల ఎమ్మెల్యే శ్రీ ఆమంచి కృష్ణమోహన్ గారికి, వాటితో పాటు గవిని నాగేశ్వరరావు, శంభు ప్రసాద్, తులసిరామ్, పాఠశాల హెచ్ఎం ఇందిరా ఇజ్రాయల్ గారు, సిబ్బంది, మరి ఇతర దీనికి పాఠశాల ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి కార్యక్రమానికి వచ్చేసిన తల్లిదండ్రులు, మరి పాఠశాలను ఒక నమ్మకంతో మీ యొక్క ఆదర అభిమానాలు చూపించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 1000 మంది విద్యార్థులతో ఏర్పాటు చేసి మీ యొక్క ఆదరాభిమానాలు పొందుతూ, మరి మొదటి సంవత్సరంలోనే ఇంత చక్కగా ఈ యొక్క వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటేందుకు, మీరు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా విద్యార్థులకు నా శుభాశీస్సులు. చాలా సంతోషం. నా యొక్క సర్వీస్లో ఇది ఒక మైలురాయిగా నిలిచబడిపోతుంది. దానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ తరఫున, మా కమిషనర్ గారి తరఫున ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక్క మొదటిసారి ఒక పాఠశాల పెడితే 60 మంది 70 మందితో స్టార్ట్ అవుతుంది తప్ప 1000 మందితో ఇంకా భవిష్యత్తులో కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మన రాష్ట్రంలో మొదటిసారి ఏర్పాటు చేసి 1100 మంది స్ట్రెంత్తో ఇంకా భవిష్యత్తులో కూడా ఎవరైనా స్టార్ట్ చేస్తే తప్పకుండా వాళ్ళ యొక్క పాదాలకు నమస్కారాలు చేస్తాను. కానీ అది సాధ్యం కాదు. అది ఒక
చీరాల్లోనే సాధ్యమవుతుంది, అది నిరూపించడం కూడా జరిగింది. ఎందుకంటే ఈరోజు అనేక కార్పొరేట్ పాఠశాలలు నడుమ ఒక ప్రభుత్వ పాఠశాల నడవడం చాలా కష్టం. కానీ ఒక మంచి ప్రయత్నం, ఒక మంచి ఆలోచనతో మనం మన ప్రభుత్వ పాఠశాలను ఎందుకు ఎక్కువ సపోర్ట్ చేయకూడదు, దాన్ని అభివృద్ధి ఎందుకు చేసుకోకూడదు, మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని విద్యార్థికులను ఎందుకు చేయకూడదు, డబ్బులు లేకపోతే చదువు లేదా అనే కాన్సెప్ట్ను దూరం పెట్టి డబ్బులు లేకపోయినా పర్వాలేదు నేను ఉన్నాను, ఈ విద్యకు పూర్తి అంకితం అవుతాను అని చెప్పేసి నిరూపించి ఈరోజు ఒక యూపీ స్కూల్ను ఒకటేసారి 8th, 9th, 10th, మరి ఇది కూడా ఎప్పుడు ఇంతవరకు స్కూల్స్ రికగ్నేషన్ ఇచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాల ఎప్పుడు కూడా ఒకటేసారి 8th, 9th, 10th క్లాస్ రికగ్నేషన్ ఇవ్వడం అనేది జరగలేదు. కానీ అది చీరాలతోనే మొదలైంది. మరి మొన్న కూడా గవినపేట పాఠశాల కూడా దానికి కూడా దీన్ని చూసుకొని 8th, 9th, 10th దానికి కూడా రికగ్నేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఏదైనా స్టార్ట్ అయితే ఇక్కడే స్టార్ట్ కావాలా అనే ఒక తలంపు, ఒక మంచి సంకల్పం అనేది పాఠశాల ఏర్పాటు చేయడంలో మనం ఎంతో ముందుకు వెళ్తున్నాం. మరి పాఠశాలలో మొదటి సంవత్సరమైన మరి మా యొక్క సపోర్ట్ టీచర్స్ని ఇవ్వడం, దానికి కావాల్సిన డిజిటల్ క్లాసెస్ సంబంధించి కంటెంట్ ఇవ్వడం, బుక్స్ ఇవ్వడం, యూనిఫామ్స్ ఇవ్వడం, ప్రతిదీ కూడా ఏది లోటుపాటు లేకోకుండా. ఎందుకంటే తల్లిదండ్రులు మనము నమ్మినారు, ఇక్కడ ఏర్పాటు చేసిన వారిని నమ్మినారు, కాబట్టి వారికి ఎటువంటి నష్టం జరగకుండా, విద్యార్థులకు నష్టం జరగకుండా ఈ పాఠశాలను ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు నడపడం అనేది జరుగుతుంది. అంటే దీని ఏర్పాటు అన్నది మీకు అందరికీ తెలుసు, ఒక పెట్టుబడి లేదు గవర్నమెంట్ నుంచి, కానీ ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంతంలో ఒక పాఠశాల అనేది ఇక్కడ ఉన్న ప్రజలకు అవసరము, దీన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ముందుగానే ఒక ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని ఈ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ పాఠశాల ఏర్పాటు చేసిన తర్వాత అనేక ఒడిదొడుకులు వచ్చినా కూడా ఛాలెంజ్గా తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది జరిగింది. మరి ఈరోజు మరి ఇంత ఘనంగా ఈ యొక్క వార్షికోత్సవం కానీ, పిల్లలు చేసే కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, పిల్లల యొక్క అకాడమిక్ స్టాండర్డ్స్ కానీ ఇప్పుడే మనం నివేదిక చూసినాం. మరి మొదటి సంవత్సరంలోనే ఇంత అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇక్కడ ఉన్న టీచర్స్, హెడ్ మాస్టర్స్, ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ కమిట్మెంట్గా తీసుకొని పాఠశాల అభివృద్ధికి ఎంతో చక్కగా ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఈ పాఠశాల మన ప్రకాశం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర చరిత్రలో ఒక మంచి ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి నా వంతు కార్య సహకారాలు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పేసి నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడమే మా యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రతి స్టూడెంటు ఇక్కడ ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చినా గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చినా చక్కగా వారి విద్యా బోధన కొనసాగించడం, దానికి సపోర్ట్గా మన ఎమ్మెల్యే గారు అయితేనేమి, మిగతా కమిటీ సభ్యులు అయితేనేమి, తర్వాత టీచర్స్ అయితేనేమి, ప్రతి ఒక్కరూ కేర్ తీసుకొని ఈ యొక్క పాఠశాల అభివృద్ధికి దోహదపడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈరోజు టీచర్స్ మనం 30 మంది వరకు ఇవ్వడం జరిగింది. రేపు ఇంకా స్ట్రెంత్ పెరిగితే దానికి రేషియో పరంగా ఇంకా టీచర్స్ను ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ ఫెసిలిటీస్ కూడా మొదట్లో, అంటే ఏదైనా ఒక స్కూల్ స్థాపిస్తే రూమ్స్ ఉండవు, బెంచీలు ఉండవు, తర్వాత కావాల్సిన ల్యాబ్ ఉండదు, లైబ్రరీ ఉండదు, కంప్యూటర్స్ ఉండవు, ఏమి ఏర్పాటు చేయడం అనేది జరగదు. అది నిదానంగా స్కూల్లో గవర్నమెంట్ కల్పించడం జరుగుతుంది. కానీ స్టార్టింగ్లోనే ఇక్కడ ఒక కంప్యూటర్ ల్యాబ్ అయితేనేమి, డిజిటల్ క్లాసెస్, ప్రతి క్లాస్కి కూడా డిజిటల్ క్లాసెస్ ఏర్పాటు చేయడం అయితేనేమి, ఒక డైనింగ్ హాల్ అయితేనేమి, ఒక మినరల్ వాటర్ అయితేనేమి, ఒక సైకిల్ షెడ్ అయితేనేమి, ఒక ట్రాన్స్పోర్ట్ అయితేనేమి, తర్వాత అదనంగా ఇంకా ఈరోజు ఇంకా 6 రూమ్స్ పడుతున్నారు. ఇంకా భవిష్యత్తులో కూడా మనకు గవర్నమెంట్ అనేక స్కీమ్స్
ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి స్కీమ్ కూడా ఈ పాఠశాలలో ఏర్పాటు చేసేదానికి ఎప్పుడూ ముందుంటామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి తల్లిదండ్రులు ఈ పాఠశాలను ఏ విధంగా ఆశీర్వదించినారో భవిష్యత్తులో కూడా మన యొక్క పిల్లలను ఎటువంటి ఆర్థిక నష్టం లేకుండా బయట ప్రైవేట్ స్కూల్ ప్రలోభాలకు గురి కాకోకుండా ఈ పాఠశాలలో చేర్పించండి. మన విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడాలని చెప్పేసి కోరుతున్నాను. మరి మనం ఇదే తీరాల్లో ఉన్న పాఠశాలలు మనం గమనిస్తే ఇంత వసతి కలిగిన పాఠశాలలు లేవు.